శతాయ పురుషేంద్రియ ఆయుషేంద్రియ ప్రతిష్టాది. ఓం నమో వెంకటేశాయ. శతమాన భౌతి కార్యక్రమానికి స్వాగతం. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠీపూర్తి శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల వేద పండితులచే శ్రీనివాసుని మంగళాశీస్సులు అందించే కార్యక్రమమే శతమానం భవతి. చేతన మందారం సహస్రకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ బామ్మలు, తాతయ్యలు, తల్లిదండ్రులు రాస్తున్నారు. మా పాప స్నికితకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మా, నాన్న, అక్కయ్య సంహిత కోరుతున్నారు. మా బాబు బాలరంగ అనిరుధుకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ ఆదిలక్ష్మి, నాన్న మణికృష్ణ రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా బాబుకి జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా బాబు హద్విక్ వర్మకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ గీతా కుమారి, నాన్న శివరామరాజు రాస్తున్నారు. మా హాసిని, హర్షిణిలకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ బామ్మ అనురాధ, తాతయ్య రఘునాథరెడ్డి రాస్తున్నారు. మా బాబు హేమంత్ వెంకట సాయికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లి దేవి, తండ్రి రమేష్ కోరుతున్నారు. మా బాబు హరికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ వెంకటలక్ష్మి, నాన్న సత్యనారాయణ రాస్తున్నారు. మా మనమడు శ్రీయాంశు వర్మకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ నానమ్మ, తాతయ్య, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా మేనల్లుడు రుషాంకుకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ మామయ్య హరిహర కుమార్, అత్తయ్య చాందిని రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, పుండరీకాక్షుని దివ్యాశీస్సులను అందజేస్తున్నా. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న అందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపాకటాక్ష వీక్షణములు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఓం ప్రజాపత్యే నైవ యజ్ఞేన యజతే కామప్రేణ అపునర్మారమేవ గచ్ఛతి ఏతస్య వై రూపేణ పురస్తాత్ ప్రజాపత్యమృషభంతో పరం బహు రూపమాలభతే సర్వేభ్యః కామేభ్యః సర్వస్యాప్త్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేన ఆప్నోతి సర్వం జయతి యోశ్వమేధేన యజతే. మా మన్ముడు రుద్రాంశ సాయికి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మమ్మ జయలక్ష్మి, తాతయ్య మునిశంకర్ రాస్తున్నారు. మా బాబు హర్షశ్రీ శరవణకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ, నాన్న, మామయ్య రాస్తున్నారు. మా జినేష్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించగలరు అంటూ సురేష్ కోరుతున్నారు. మా బాబు హార్తిక్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లి రమ్య, తండ్రి ఉదయ్ కుమార్ కోరుతున్నారు. మా పాప దీత్యకి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ శృతి, నాన్న శ్రీనివాస్ రాస్తున్నారు. మా జోషికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ సునీత, నాన్న శివానంద్ రాస్తున్నారు. మా మనుమరాలు రియాన్షికకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ
అమ్మమ్మ చంద్రావతి, తాతయ్య నీలకంఠం కోరుతున్నారు. మా బాబు ఈక్షితుకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ సృజన, నాన్న నగేష్ కోరుతున్నారు. మా పాప జస్విత్కు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ తల్లి స్వప్నప్రియ, తండ్రి ప్రశాంత్ కుమార్ రెడ్డి వ్రాస్తున్నారు. మా పాప దాక్షిణ్యకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ తల్లి నీలిమ, తండ్రి ఈశ్వర్ కోరుతున్నారు. మా బాబు గిరిచరణకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ గంగాదేవి, నాన్న వినోద్ కుమార్, అమ్మమ్మ తాతయ్య వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రీతజన పరిపాలకుని దివ్యాశీస్సులను అందజేస్తుంది. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ పద్మావతి శ్రీనివాస స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం ఆయుష్మంతం వర్చస్వంతం అథో అధిపతిం విశాం అస్యా పృథివ్యా అధ్యక్షం ఇమమింద్ర వృఢభం కృణో ఓష్ణః పోషేణ మహ్యం దీర్ఘాయుత్వాయ శతశారదాయ శతకం శరధ్యాయుషే వర్చసే జీవాత్వై పుణ్యాయ ఏతే నవై దేవా జయిత్వాని జిత్వా యం కామమ కామయం తతమాప్నువన్ యం కామం కామయతే తమేతేనాప్నోతి. మా పాప రిషికకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ లక్ష్మీకళ, నాన్న శివశంకర్ రెడ్డి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా బాబు జతినుకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ లహరి, నాన్న లక్ష్మీనారాయణ వ్రాస్తున్నారు. మా యశస్వికి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ దుర్గా, నానమ్మ తాతయ్య కోరుతున్నారు. మా బాబు ఆకాష్ కన్నాకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ ఉమా, నాన్న మణికంధన్ వ్రాస్తున్నారు. మా పాప వీరవల్లికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ తల్లి విజిత, తండ్రి హరీష్ కోరుతున్నారు. మా పాప ధృతిశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ అమ్మ శ్రీప్రియ, నాన్న ప్రసన్న కృష్ణ వ్రాస్తున్నారు. మా మనుమడు తరుణ్ రాజ్కి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మమ్మ లక్ష్మీ సుధ, తాతయ్య వెంకట రంగరాజు వ్రాస్తున్నారు. మా మనుమడు కృషిత్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మమ్మ విజయ కుమారి, తాతయ్య బ్రహ్మయ్య వ్రాస్తున్నారు. మా బాబు నిక్షయ్కి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లి రేవతి, తండ్రి భాస్కర్ రావు వ్రాస్తున్నారు. మా మనుమడు శ్రీలక్షిత్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ బామ్మ పద్మావతి, తాతయ్య సూరిబాబు కోరుతున్నారు. మా పాప రంగా సర్వాణికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ దుర్గా, నాన్న సతీష్ కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అత్యుతిని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాదాలను కలగాలని కోరుకుంటూ ఓం పునర్మనః పునరాజుర్మాగాత్ పునశ్చక్షు పునశ్రోత్రం మాగాత్ పునః ప్రాణః పునరాత్మా మాగాత్ వైశ్వానరో అదబ్ధస్తనోపా అగ్నిర్మా పాతు దురితాద వద్యాత్ త్వమగ్నవ్రతపాసి దేవ ఆమర్త్యేష్వ త్వయి యజ్ఞేష్వేడ్యాః రాస్వేయత్ సోమా భూయో భర దేవోనః సవితా వసోర్ దాతావస్వాదాత్ దీర్ఘాయుష్యమస్తు. మా పాప హిమనికి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లిదండ్రులు, బామ్మ, తాతయ్య వ్రాస్తున్నారు. మా మనుమడు జయవీరికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మమ్మ వెంకట సుబ్బమ్మ, తాతయ్య వెంకటేష్ కోరుతున్నారు. మా పాప అశ్వినికి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లి సునీత, తండ్రి నరసింగరావు వ్రాస్తున్నారు.
మా పాప సాయి సాన్వికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ అనూష, నాన్న గోవర్ధన్ కోరుతున్నారు. మా పాప తరుణి కుందనకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ తల్లి సౌమ్య, తండ్రి శివకుమార్ రాస్తున్నారు. మా పాప అక్షయ్యకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ జ్యోతి, నాన్న నవీన్ రాస్తున్నారు. మా మేనల్లుడు అభినయ్కి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అత్తమ్మ లక్ష్మి, మామయ్య భూమన్న వ్రాస్తున్నారు. మా పాప మనోజ్ఞకి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ మహి, నాన్న భాస్కర్రావు వ్రాస్తున్నారు. మా మనుమరాలు శ్రీ ఆలయకి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ బామ్మ గాయత్రీదేవి, అమ్మ నాన్న వ్రాస్తున్నారు. మా కుమారుడు సనీత్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ సుస్మిత, నాన్న సంపత్ రెడ్డి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అత్యుతని శుభాశీసులను అందజేస్తున్నా. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేణుకుంటూ ఓం ఆయురసి విశ్వాయురసి సర్వాయురసి సర్వమాయురసి యతో వాతో మనోజవాః యతహక్షరంతి సింధవః తాసాం త్వా సర్వాసాగుం రుచాం అభిషించామి వర్చసాం సముద్ర ఇవాసి గంహనా సోమ ఇవాస్యదాభ్యః అగ్నిరివ విశ్వతః ప్రత్యం సూర్య ఇవ జ్యోతిషా విభూః. మా సాయి నాగలక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా అబ్బాయి నందు కుమార్కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ తల్లి గాయత్రి, తండ్రి సంతోష్ కోరుతున్నారు. మా కుమారుడు దినేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ కృష్ణకుమారి, నాన్న లక్ష్మీనారాయణ వ్రాస్తున్నారు. మా శ్రీమయ్యి సమన్వయీలకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మమ్మ, తాతయ్య కోరుతున్నారు. మా కుమార్తె దీక్షితకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ భారతి, నాన్న దత్తరాం వ్రాస్తున్నారు. మా మనమడు తులసిరాం అఖిల్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మమ్మ సత్యవతి, తాతయ్య జయరాం వ్రాస్తున్నారు. మా కుమార్తె శ్రీ లక్ష్మి అక్షయ్యకి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ కళ్యాణి, నాన్న చటర్జీ కోరుతున్నారు. మా మణికంఠకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ స్నేహితులు వ్రాస్తున్నారు. మా కుమారుడు సాయి నిఖిల్కు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ భవానీ, నాన్న వాసుదేవరావు వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కమల దళాక్షుడైన శ్రీనివాసుని దివ్యాశీస్సులను అందజేస్తున్నా. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వీరందరికీ శ్రీ పద్మావతి నాయికా సమేత శ్రీ శ్రీనివాసుని దివ్యానుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ శ్రీవేంకటేశమహిషి శ్రుతకల్పవల్లీ పద్మావతి విజయతామిహ పద్మహస్త శ్రీవేంకటాఖ్యధరణీభృతుపత్యకాయాం యా శ్రీశుకస్య నగరీ కమలాకరే భూత్. ఓం పశుభ్యోధీంద్రం తదింద్రయశ ఆర్చత్ తదే నన్నాదిప్రాశ్యవత ఇంద్రయివ యశస్వీ భవతి. శ్రీ పద్మావతి నాయికా సమేత శ్రీ శ్రీనివాసస్వామి దివ్యానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. మా అబ్బాయి రాకేష్ జానకీరామన్కు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ తల్లి రాజేశ్వరి, కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా కుమారుడు సాయిరాముకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ లక్ష్మి, నాన్న రవి కోరుతున్నారు. నా శ్రీమతి అఖిలకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ భర్త వరుణ్, అమ్మ నాన్న వ్రాస్తున్నారు. మా కుమార్తె సుమకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ నాన్న, స్నేహితులు కోరుతున్నారు. మా సోదరి యామినికి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ సోదరుడు ప్రమోద్ కుమార్, భర్త తులసీరాం వ్రాస్తున్నారు. మా అమ్మ హేమలతకి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ కుమారులు రుత్విక్, కియాన్ష్ వ్రాస్తున్నారు. మా కుమారుడు చందుకి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లి వెంకటమ్మ, అక్కయ్య, అన్నయ్య కోరుతున్నారు.
మా శ్రీవారు అఖిల్కి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ భార్య వాసవి వ్రాస్తున్నారు. మా కుమారుడు భానుకిషోర్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ సునీత, నాన్న విజయబాబు రాస్తున్నారు. మా శ్రీవారి కృష్ణ మహేంద్రకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ భార్య సాయి శ్రీ లలిత, అమ్మ నాన్న రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, భక్త సులభుడైన శ్రీనివాసుని దీవెనలను అందజేస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాదాలను కలగాలని కోరుకుంటూ ఓం ఉపప్రయంతో అధ్వరం మంత్రం వోచే మాగ్నయే ఆరే అస్మే చ శృణ్వతే అగ్నిర్మోర్ధాదివః కకుత్పతిః పృథివ్యా అయం అపాగ్రేతాగ్నిజిన్వతి ఉభావామింద్రాగ్నే ఆహువధ్యా ఉభారాధసహమాదయధ్యై ఉభాదాతారా ఇషాగ్రాహేణముభావాజస్య సాతయే హువేవాం అయం దేయో నిర్హరిత్వియో యథో జాతో అరోహ తథాః తంజానన్నగ్న ఆరోహాథానో వర్ధయారయిం దీర్ఘాయుష్యమస్తు. మా శ్రీవారు యశ్వంత్కు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ భార్య సుష్మ, కుమారుడు మోక్షిత్ సాయి వ్రాస్తున్నారు. మా కుమార్తె పద్మజకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ లక్ష్మి, సోదరి అనూష వ్రాస్తున్నారు. నా శ్రీమతి సౌమ్యశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ భర్త శ్రీధర్ రెడ్డి, కుమారుడు సుఖేష్ కోరుతున్నారు. మా కుమారుడు రాజాకి జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ తల్లి మణి, తండ్రి రమణమూర్తి కోరుతున్నారు. మా అమ్మ శ్వేతకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ కుమార్తెలు భర్త లక్ష్మణరావు రాస్తున్నారు. నా శ్రీమతి కళకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ భర్త, కుమారుడు సునీత వ్రాస్తున్నారు. మా కుమారుడు నాగార్జునకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ చంద్రమ్మ, నాన్న రామయ్య వ్రాస్తున్నారు. మా దీపకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించగలరు అంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా అమ్మ సునీతకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ పిల్లలు, భర్త శంకర్ వ్రాస్తున్నారు. మా అమ్మ లక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ కుమారులు విఘ్నేష్, గణేష్, భర్త వ్రాస్తున్నారు. నా శ్రీమతి నందినికి జన్మదిన శుభాకాంక్షలను అందజేయండి అంటూ భర్త రూప్ కుమార్, కుమారుడు కుమార్తె వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నామాల స్వామి దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్ష వీక్షణములు చేత అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం ఘృతన్నిష్పిభత్యాజుర్వై ఘృతమమృతగం హిరణ్యమృతదేవాజుర్నిష్పిభతి శతమానం భవతి శతాజుః పురుషస్యతేంద్రిజ ఆయుష్యేవేంద్రిగే ప్రతిష్ఠతి. మా నాన్న ఈశ్వర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ కుమార్తెలు రుత్విక, హారిక వ్రాస్తున్నారు. మా శ్రీవారు లక్కీకి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ భార్య మణి, కుమార్తె, అమ్మా నాన్న వ్రాస్తున్నారు. మా చెల్లెలు సుష్మకు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ అన్నయ్యలు, వదిన ఈశ్వరి కోరుతున్నారు. మా కుమార్తె శ్రవంతికి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా శ్రీవారు రాజేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ భార్య లక్ష్మీదుర్గ, కుమారుడు కుమార్తె వ్రాస్తున్నారు. మా శ్రీవారు ప్రశాంత్కు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ భార్య జ్యోతి, కుమారులు వ్రాస్తున్నారు.
మా మామయ్య గణేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ స్నేహ సాయి చరణ్ ధృవిక వ్రాస్తున్నారు. మా నాన్న శ్రీనివాసుకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ కుమార్తె చందన కోరుతున్నారు. మా శ్రీనుకి జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ స్నేహితులు సాయి మదన్ భాస్కర్ రాస్తున్నారు. మా నాన్న రామరెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ కుమార్తెలు సత్యభవాని పద్మావతి వ్రాస్తున్నారు. మా నాన్న ఠాగూర్కి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ కుమార్తె అలేఖ్య అల్లుడు మనుమడు వ్రాస్తున్నారు. మా రాజారత్నంకి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ కుమారుడు పవన్ కుమార్ కోడలు లావణ్య వ్రాస్తున్నారు. నా శ్రీమతి రత్నాంబకి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ భర్త నాగేశ్వరరావు కుమారుడు కోడలు వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఆనంద నిలయని శుభాశీస్సులను అందజేస్తున్నాను. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ పద్మావతి శ్రీనివాస స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహం కలగాలని మనసారా ప్రార్థిస్తూ ఓం పయోసి తత్తే ప్రయచ్ఛామి పయస్వదస్తు మే ముఖం పయస్వచ్చిరో అస్తు మే పయస్వాన్ విశ్వత ప్రత్యంగ పయసా సంపి వృద్ధిమా ఆయురసి తత్తే ప్రయచ్ఛామి ఆయుష్మదస్తు మే ముఖం ఆయుష్మచ్చిరో అస్తు మే ఆయుష్మాన్ విశ్వత ప్రత్యంగ ఆయుషా సంపి వృద్ధిమా. మాలేఖ్య శశికిరణ్లకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ మైత్రేయి నాన్న ప్రసాద్ వ్రాస్తున్నారు. మా సునీత మోహన్ రావులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ దళయ్య రోహిణమ్మ కోరుతున్నారు. మా కావ్యశ్రీ సాగర్ కుమార్ యాదవులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను అందించగలరు అంటూ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా శిరీష శ్రీనివాసులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించండి అంటూ దివాకర్ మల్లికార్జున వ్రాస్తున్నారు. మా లక్ష్మీ ప్రసన్న శ్రీనివాసులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ షణ్ముఖ ప్రియ ఆకాష్ కోరుతున్నారు. మా తల్లిదండ్రులు అన్నపూర్ణ బాబీలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ కుమార్తెలు కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా అమ్మ విష్ణుప్రియ నాన్న వెంకటేష్లకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను అందించగలరు అంటూ కుమార్తె దక్ష కోరుతున్నారు. ఈ రోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి దీవెనలను అందజేస్తున్నాను. ఈ రోజు వివాహ మహోత్సవం జరుపుకుంటున్న అందరికీ శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణి కరుణా కటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఓం స్వస్తి పంథా మనోచరేమ సూర్య చంద్రమసావివ పునర్దదతాఘ్నాతాచానతాసంగామేమహీ స్వస్త్యయానంతార్క్ష్యమనిష్టనేమిమహద్భూతంవాగసందేవతానాం అసురఘ్నమింద్రాసంగయంతస్వస్త్యాత్రేయమ్మనాసాచతార్క్ష్యం శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటే మీ పేరు శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన క్వాలిటీ ఉన్న కలర్ ఫోటోను మా ఆన్లైన్ వెబ్సైట్కు 15 రోజుల ముందుగా మాత్రమే పంపవలను. మా వెబ్సైట్ www.svbcttd.com. మీరు పంపించవలసిన ఫోటోను ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ ద్వారా మాత్రమే అప్లోడ్ చేయగలరు. కార్యక్రమ నిడివిని అనుసరించి మొదటగా మాకు అందిన వారి ఫోటోలను మాత్రమే ప్రసారం చేయడం జరుగుతుంది. మిగతా అందరికీ శ్రీవారి ఆశీర్వచన అక్షత సహిత మహాప్రసాదం పంపడం జరుగుతుంది. దీన్ని పొందుట కొరకు మీ చిరునామాను వివరంగా రాయవలసిందిగా కోరుతున్నాం. ఉత్తరములు స్వీకరించబడవు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో కూడా వీక్షించవచ్చు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి ఆసక్తి గల భక్తులు విరాళాలు అందించవచ్చు. మా వివరాలు నా
Oh.